సెల్ ఫోన్ పేరుడుతో మరో చిన్నారి బలైపోయింది కేరళ త్రిసూర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది ఇంతకీ ఘోరం ఎలా జరిగింది సెల్ ఫోన్ జనంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు మనుషుల మధ్య సమాచారం అత్యంత సులువుగా మారిపోయింది అది స్మార్ట్ ఫోన్ గా మారిన తర్వాత ఎన్నో రకాలుగా మనిషి జీవితంతో ముడిపడిపోయింది అయితే చిన్నారులకు మాత్రం అది ఓ హానికరమైన గాడ్జెట్ గా మారిపోయింది వారి జీవితాల పాలిట గొడ్డలి పెట్టులా మారిపోయింది కేరళ రాష్ట్రం త్రిశూర్ జిల్లా తిరువిల్వామలలో గుండెలు జలధరించే సంఘటన జరిగింది ఆ గ్రామానికి చెందిన ఆదిత్య శ్రీ అనే ఓ ఎనిమిదేళ్ల చిన్నారికి సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడటం అంటే చెప్పలేనంత సరదా స్కూల్ నుంచి ఇంటికొస్తే చాలు ఫోన్ చేతికి తీసుకొని గేముల్లో మునిగిపోతుంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు లైట్ తీసుకోవడంతో ఆ చిట్టి తల్లి ఆ అలవాటుకు బానిసైపోయింది ఈ క్రమంలో ఫోన్ లో గేమ్ ఆడుతున్న సమయంలో బ్యాటరీ అయిపోయింది దీంతో ఫోన్ ఛార్జింగ్ లో పెట్టిన ఆదిత్యశ్రీ మళ్లీ గేమ్ ఆడటంలో మునిగిపోయింది అయితే కొద్దిసేపటికే ఊహించని దారుణం జరిగింది ఆ చిన్నారి చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది ఆ పేరుడుతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి ఆస్పత్రికి తరలించ ముందే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి కఠినంగా ప్రవర్తించైనా సరే బిడ్డలకు ఫోన్ దూరంగా ఉంచడం చాలా అవసరం పిల్లలైనా పెద్దలైనా ఛార్జింగ్ లో పెట్టి ఫోన్ మాట్లాడటం గేమ్స్ ఆడటం వాట్